స్నాక్స్ విత్ ఎగ్ బెస్ట్ ఈవినింగ్ స్నాక్. చాలా త్వరగా కూడా అయిపోతుంది. చూడటానికి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి. చూడండి, సేమ్ పనీర్ పీసెస్ లాగా ఉన్నాయి, కానీ ఎగ్తో చేసాము. 5 eggs తీసుకున్నాను. మిక్సీ జార్లో వేయాలి. 1/2 spoon మిరియాల పొడి, 1/2 spoon కారము, 1/2 spoon ఉప్పు. టూ స్పూన్స్ శనగపిండి వేసి 2 minutes బ్లెండ్ చేసుకోవాలి. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ అంతా గ్రీస్ చేసి పెట్టుకోవాలి గిన్నెకి. ఎగ్ బ్యాటర్ను ఈ గిన్నెలో పోసి స్టీమ్ పైన ఉడికించుకోవాలి. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె కానీ కడాయి కానీ పెట్టి ఒక గ్లాస్ నీళ్ళు పోసి మసలనివ్వాలి. మసలేటప్పుడు ఈ గిన్నె పెట్టేసి మూత పెట్టి ఆవిరి మీద 10 నిమిషాలు ఉడికించాలి. ఉడికిందా లేదా అని ఇలా టూత్పిక్తో చెక్ చేసుకోవాలి. చల్లారాక చాకుతో చుట్టంతా ఇలా అనేసేసి మధ్యలో స్క్వైర్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఇలా అంటే ఈజీగా వచ్చేస్తాయి. అన్ని పీసెస్ని తీసి పక్కకు పెట్టుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో పన్నీర్ పీసెస్ లాగా. కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, వెల్లుల్లిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర. స్టవ్ పై పాన్ పెట్టి 1-3 spoons ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 spoon జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేద్దాము. అంతా బాగా మిక్స్ చేసుకుని 1 minute ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఎగ్ పీసెస్ వేద్దాము. అంత బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకుందాము. ముందే మనము ఉప్పు కారాలు వేసాం కాబట్టి కొంచెం చూసి తక్కువగా వేసుకోవాలి. చాలా మంచి కలర్ వచ్చేసింది. ఈ స్నాక్ని ఏమంటారో యూట్యూబ్ మొత్తం వెతికినా దొరకలేదు. మీరే నేమ్ సజెస్ట్ చేయండి, కామెంట్స్లో చెప్పండి. కొద్దిగా ధనియాల పొడి వేసి కలుపుకుందాము. పీసెస్ కంతా ఉప్పు కారం అంతా బాగా పట్టేసింది. ఒక 1 minute ఇలాగే ఫ్రై చేసుకొని కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుందాం. ఎగ్ స్నాక్స్ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి.